నాలుగవ రోజు అమరావతి రైతుల పాదయాత్ర జరిగిన తీరుతెన్నులపై మరింత సమాచారం మా గుంటూరు జిల్లా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర చాలా ఉద్యమ రూపంలో కొనసాగుతుంది, చాలా ఉత్సాహంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. దాదాపు మొదటి రెండు రోజుల కంటే చివరి నిన్న ఈ రోజు చాలా ఉత్సాహంగా కూడా వారి పాదయాత్ర అనేది కొనసాగుతుంది. ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామ ప్రజలు, మహిళలు, రైతులు వారికి ప్రత్యేకంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఆ గ్రామంలో ఎంటర్ అయ్యి గ్రామం నుంచి దాటే వరకు కూడా వారి పాదం కింద తగలకుండా పూల పాన్పు మీద వారిని పంపిస్తున్న పరిస్థితి, ఆ రకంగా పూల పాన్పు అయితే వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వారికి ఏదైతే ఊళ్ళోకి దేవతామూర్తి విగ్రహాలు వస్తే ఏ రకంగా వాటర్తో నీళ్లతో వారిపోస్తారో ఆ రకంగా వారు ముందుకు కదులుతుంటే వారు పోసి వారికి స్వాగతాలు తెలుపుతున్న పరిస్థితి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, అమరావతి మీద ప్రజలు, ఒక అమరావతి తుళ్ళూరు ప్రాంత వాసులే కాదు, మొత్తం రాష్ట్రం ఏ విధంగా ముందుకు ఉంది, అమరావతి ఎలా సపోర్ట్ చేస్తుందన్నది కూడా మనకి అర్థమవుతుంది. అమరావతికి, అమరావతి రైతులు చేస్తున్న దీక్షకి ఒక అధికార వైసీపీ మహా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ప్రజా సంఘాలు, లాయర్లు అందరూ కూడా మద్దతు తెలిపారు. మొదటి నుంచి కూడా రాజధాని కేసులను ముందున్నటువంటి పోసాని గారు మనతో ఉన్నారు. ఈరోజు అమరావతి రైతులకు మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చినారు. వారితో పాటు కూడా పాదయాత్రలో పాల్గొన్న పరిస్థితి చెప్పండి, ఏమంటారు? అమరావతి రైతుల పాదయాత్ర చాలా ఉత్సాహంగా కొనసాగుతుంది. వారు ప్రత్యేకంగా కూడా లాయర్లకు కానీ న్యాయస్థానానికి కానీ ప్రత్యేకంగా వాళ్ళు ధన్యవాదాలు చెబుతున్నారు. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటికి కూడా ఇక్కడి నుంచి వెళ్ళకపోవడానికి ఏకైక రీజన్ న్యాయస్థానం మమ్మల్ని కాపాడింది అని కూడా వారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు. ఏమంటారు? రాజధాని రైతులు ఉద్యమంలో భాగస్వాములు అండి. ప్రత్యేకంగా మాకు కృతజ్ఞతలు అక్కర్లేదు. భారతదేశంలో దాదాపుగా ఇలాంటి ఉద్యమం ఇంతవరకు జరగలేదు. కారణం ఏమంటే, రాజధాని రైతులు వాళ్ళ భూములు ప్రభుత్వానికి ఇచ్చేసి వాళ్ళు రైతులేని నిరుపేదలుగా మారారు. దానికి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వలన వాళ్ళు గత 685 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నా కానీ ప్రభుత్వం నుంచి ఎవ్వరు కూడా వచ్చి మీతో మాట్లాడతాము, చర్చిస్తాము అనేది స్పందన లేనప్పుడు వాళ్ళు ఇక ప్రభుత్వం లాభం లేదు, మేము ప్రజలనే దేవుళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నాము అని వాళ్ళు వచ్చారు. కాబట్టి ఆ ప్రజాదేవుళ్ళ స్పందన చూస్తే వాళ్ళ రాజధాని ఉద్యమం అనేది ఇది కొనసాగుతుంది, వాళ్ళ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. వాళ్ళకి ప్రజలందరూ కూడా ఆశీస్సులుంది. ఇలాంటి ఉద్యమం నాకు తెలిసినంతవరకు, నేను చరిత్ర చదువుకున్నంతవరకు భారతదేశంలో జరగలేదు. గతంలో ఉద్యమాలన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాయి. ఇక్కడ ప్రభుత్వం చెల్లించకపోయినప్పుడు ఈ ఉద్యమాన్ని ఎలా తీసుకెళ్లాలనేది ఇవాళ ప్రజల ముందు పెట్టారు. ప్రజాదేవుళ్ళు అనేవాళ్ళు వీళ్ళని ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, ముందు నడిపిస్తున్నారు. అదేవిధంగా లక్ష్మీనారాయణ కూడా మనతో ఉన్నారు. చెప్పండి, పాదయాత్ర అయితే చాలా ఉత్సాహంగా వెళ్తుంది. రైతులకు కూడా గతంలో వారు, ఇప్పుడు నేను ఉదయం నుంచి లైవ్లు ఇస్తుంటే వారు ఒకటే చదువుతున్నారు, ఇన్ని రోజులు లైవ్లో కూడా వారు ఒకటే చదువుతున్నారు, మేము ఇన్నాళ్ళు చాలా తప్పు చేసాం, మా ఉద్యమాన్ని రాజధాని గ్రామాలకే పరిమితం చేయడం మేము చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు బయటకు వస్తే మాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే మా మీద వారికి ఎంత సానుభూతి ఉంది, మాకు ఎంత సపోర్ట్ చేస్తారని అర్థమవుతుంది అంటూ కూడా వారు చదువుతున్నారు. ఏం చెప్తారండి? ఏదైతే ప్రభుత్వం తరపున మొట్టమొదటిసారి నుంచి కూడా ఈ మహాపాదయాత్ర అనౌన్స్ చేసిన కాడి నుంచి అనేక ఇబ్బందులకు గురి చేయాలని చెప్పేసి, అదే విషయాన్ని కోర్టు ముందు కూడా రాళ్ళు పడతాయి అని చెప్పేసి కూడా ఒక ప్రభుత్వం తరఫున ప్రతినిధి అయినటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు కూడా చూడదండి. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి, మరి రాళ్ళు పడ్డాయా పూలు పడ్డాయా అనేది ఇక్కడ చూసినట్లయితే ప్రతి గ్రామమున, మరి గ్రామంలో సరిహద్దుల్లో మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని, ఆడవారు పాల్గొని, చిన్నపిల్లలు పాల్గొని, స్కూల్ పిల్లలు పాల్గొని ఇంత స్వాగతం పలుకుతున్నారనేది, ఈ రాజధానికి సంబంధించినటువంటి ఈ మహాపాదయాత్రకి జరుగుతున్నటువంటి స్వాగతం ఎట్లా జరుగుతుందో మనం గమనించాలి. అంటే ఇక్కడ మహాపాదయాత్రకే కాదు, ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే చలనం లేదో ఆ చలనానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి విధానం, గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో మూడు ముక్కలు చేయాలని చెప్పేసి దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిర్ణయం, అట్లాగే ప్రభుత్వం దీన్ని అడ్డం పెట్టేసి మరి రీజనల్గా కూడా కొన్ని ఏదో ప్రయత్నాలు, వైలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని ఏదైతే చూస్తుందో దానికి వ్యతిరేకంగా నిర్ణయం. ఇప్పుడైనా సరే ఆ భగవంతుడి సన్నిధిని పెట్టుకొని భగవంతుడి ద్వారా ప్రార్థిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని వీళ్ళు మేలుకోలు చేసేసి వారిచ్చిన నిర్ణయాన్ని తిరిగి పునః పరిశీలించుకొని అమరావతినే క్యాపిటల్ సిటీగా ఉండాలని చెప్పేసి ఈ ప్రజల వాయిస్ని వాళ్ళు గమనించాలని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం. అది ప్రజల వాయిస్, అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగే వరకు కూడా అందరం కూడా పోరాడతాం, వారికి మా మద్దతు కూడా.
మొదటి నుంచి కూడా ప్రత్యేకంగా న్యాయవాదులు అదేవిధంగా న్యాయమూర్తులు అందరూ కూడా చెబుతున్న పరిస్థితి. ఈరోజు వారు కూడా అమరావతి రైతులతో మేము సైతం అంటూ కూడా ముందుకు కదులుతున్నారు. ఇన్ని రోజుల పాదయాత్రలో కూడా వారు భాగం పంచుకున్నారు. ఇక మనతో జేఏసీ నాయకులు సుధాకర్ ఉన్నారు. మొదటి నుంచి కూడా అమరావతి ఉద్యమాన్ని అమరావతి రైతుల్ని చైతన్యపరచడంలో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి యొక్క ప్రాధాన్యత అదేవిధంగా అమరావతి ఇక్కడే అమరావతి క్యాపిటల్గా ఏర్పడినట్లయితే రాష్ట్ర ప్రజలకు యువతకు కలిగే లాభాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన మనతో ఉన్నారు. చెప్పండి, ఇన్ని రోజుల పాదయాత్రలో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఒకవైపు నేను ఇన్ని రోజుల లైవ్లో మహిళామూర్తులు ఒకటే చెబుతున్నారు, మేము అనవసరంగా ఇన్నాళ్ళ నుంచి తప్పు చేసాం. అధికార పార్టీకి సంబంధించిన నేతలు లేదంటే రాజధానికి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది, ఇది ఓన్లీ ఆ రాజధాని ప్రాంతానికి సంబంధించిన ఉద్యమమే అని ఒక కామెంట్ చేశారు. దాన్ని చూసి మేము భయపడ్డాం. ఒకనొక టైంలో మేము కూడా నిజం కావాలనుకున్నాం. ఈరోజు బయటికి వస్తే మాకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఇన్నాళ్ళ నుంచి మేము బయటికి ఎందుకు వెళ్ళలేదని బాధపడుతున్నాం అని కూడా వారు అంటున్నారు. ఏమంటారు మీరు ఈరోజు ఉన్న ఏదైతే అమరావతి రాజధాని నిర్వీర్యం చేసేటువంటి కుట్రలో భాగంగా ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అవాస్తవాలని నిందారూపాలని ఈ రాజధాని అమరావతి మీద చేసింది. దాంట్లో మొట్టమొదటిది అమరావతి రాజధానిని కేవలం 29 గ్రామాలకు పరిమితం చేసి మిగతా ప్రజలందరినీ దూరం చేయాలనేటువంటి వాడి పన్నాగం ఈరోజు పటాపంచలు చేసే విధానంగా ఈరోజు జరుగుతున్న ప్రజా పాదయాత్రను గమనించినట్లయితే ప్రజలందరూ కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం ఒక తండోపతండాలుగా గ్రామం మొత్తం కూడా రోడ్డు మీదకు వచ్చి ఈ యొక్క ప్రజాపాదయాత్రలకు వచ్చినటువంటి మహిళలకి నీరాజనాలు పడుతూ ఉన్నారు. నిజంగా ఈ అమరావతిని రక్షించుకోవటం అంటే మన కన్నతల్లిని రక్షించుకోవడంతో సమానమని వాళ్ళు చెబుతున్న మాటలు చూస్తూ ఉంటే, ఎందుకంటే కన్నతల్లి ఏ విధంగా అయితే మన యొక్క బిడ్డల యొక్క కోరికలకు అన్నిటినీ తీర్చడానికి అన్ని సదుపాయాలను కల్పించడానికి ఎంత తాపత్రయపడిద్దో, ఈ అమరావతి రాజధాని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన నిధుల్ని ఇవ్వటానికి సర్వసన్నద్ధంగా ఉన్నది. ఇప్పటికే అందరూ చెప్తా ఉన్నారు, ఇప్పటికే రాజధాని నిర్మాణ దశలో ఉండగానే ఈ రాష్ట్రానికి 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని ఉచితంగా అందించినటువంటి రాజధాని అమరావతి. ఇంకొక కొత్త విషయాలు ఏంటంటే ఈ పాదయాత్ర ద్వారా ప్రజలందరికీ తెలిపేటువంటిది, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రైతుల త్యాగాలతో ఏర్పడిన రాజధాని ఏదైనా ఉంది అంటే అది అమరావతి రాజధాని. ఇంకొక విషయం ఏంటంటే ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబడినటువంటి మొదటి రాజధాని అమరావతి రాజధాని. అమరావతి రాజధానిలో దళిత జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి రాజధాని అమరావతి రాజధాని. అమరావతి రాజధాని నిర్మాణ దశలో ఉండగానే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించి ప్రపంచమే పెట్టుబడులకి ఒక స్వర్గధామంగా నిలిచినటువంటిది అమరావతి రాజధాని. ఇటువంటి అమరావతి రాజధాని రక్షణకై ప్రతి ఒక్కరూ కూడా మేము సైతం నేను సైతం అంటూ ఈ ప్రజాపాదయాత్రలో పాల్గొంటూ అడుగులో అడుగు వేస్తూ మహిళలకు మద్దతు ఇవ్వడమే కాదు, మేము అమరావతి రాజధాని ఉద్యమానికి మద్దతే కాదు మేము కూడా భాగస్వాములమే, మనమందరం సమైక్యంగా సమిష్టిగా పోరాడి ఈ అమరావతిని రాజధానిని రక్షించుకోవటం అంటే మన కన్నబిడ్డలను మనం రక్షించుకోవటం. ఇప్పుడు ఈ ప్రభుత్వం అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి మన బిడ్డలకి ఉరితాళ్లు బిగించింది. ఆ ఉరితాళ్ల నుండి ఆ యొక్క ఉరి కంబాల నుండి విముక్తి పొందాలి అంటే మనమందరం ఈ పాదయాత్రలో భాగస్వాములు అవ్వాలి. తద్వారా ఈ అమరావతిని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా సాధించుకోవడం ద్వారా మన బిడ్డలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. మన బిడ్డలు ఇప్పటిదాకా బెంగళూరు చెన్నైయో ఇవి పక్కనున్నటువంటి భువనేశ్వరు బెంగళూరు వెళ్ళేటువంటి హైదరాబాదు వెళ్లాల్సినటువంటి దుస్థితిలో ఉన్నారు. మన బిడ్డలు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకోవడానికి ఈ అమరావతి రాజధాని దోహదం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అంతేగాని 29 గ్రామాల రాజధాని కాదు అనేటువంటి విషయం ప్రజల యొక్క స్పందన ద్వారా కానీ ప్రజలు ఎక్కడికక్కడ నీరాజనాలు పడుతూ అడుగడుగున పూల పాన్పులాగా అమరావతి రైతుల మహిళల కాళ్ళు కందిపోకూడదని పూల వర్షం కురిపిస్తున్నటువంటి ఈ గ్రామాల ప్రజలందరికీ కూడా అడుగడుగున ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి కళ్ళబొల్లి మాటలు అని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. పాదయాత్రకు కేవలం మేము 200 మందికే రిస్ట్రిక్టెడ్గా పాదయాత్ర చేయాలని హైకోర్టు డీజీపీ వారు ఇచ్చిన అనుమతులకు లోబడి ఎవరికి ఏ విషయం సమాచారం చెప్పకపోయినప్పటికీ కూడా వారంతటికి వారికి తెలుసుకొని
ఈ యొక్క అమరావతి పరిరక్షణ ప్రజాపాదయాత్ర మా గ్రామానికి సందర్శించినప్పుడు నేను ఏ విధంగా పాల్గొనకుండా నన్ను ఎవరు ఆపుతారు అంటూ కదం దొక్కి ముందుకొచ్చి ఆరుతలిస్తే నీరాజనాలు పలుకుతూ ఈ పాదయాత్ర చేయటం అంటే మా కన్నతల్లి లాంటి అమరావతిని రక్షించుకోవడం అని వారు చెప్తున్న మాటలు చూస్తూ ఉంటే అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అయ్యేటువంటి లక్షణాలు త్వరలోనే కనిపిస్తున్నాయి. ఈ పాదయాత్ర ముగిసే లోపలే ప్రభుత్వం గనక సానుకూలమైన నిర్ణయం తీసుకొని ప్రజల అభిమతానికి అనుగుణంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించకపోతే ఆ ప్రభుత్వానికి బీటలు వారే విధంగా ప్రజల తీర్పు ఉండే విధంగా కూడా ఉండబోతుందని ఇప్పటికైనా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయాలు తీసుకోవాలి. తప్పితే ఆ విధంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఉంటే ఏ ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగించలేదని ఈ ప్రజా పాదయాత్ర ద్వారా మనకు తెలుస్తూ ఉంది. జేసీ నాయకులు చెప్పిన విధంగానే రాజధాని గ్రామాల్లో కంటే రాజధాని గ్రామాల నుంచి వెలుపలకు వచ్చిన తర్వాతే పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. రాజధాని గ్రామ ప్రజలు దాదాపు 2 సంవత్సరాలుగా కూడా అమరావతికి సంబంధించి ఉద్యమం చేస్తూనే ఉన్నారు. కానీ రాజధాని గ్రామాల నుంచి బయటికి వచ్చిన తర్వాత వారికి ఆ గ్రామాల్లో లభిస్తున్న ఆదరణను ప్రత్యేకంగా మనం ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాం. ఎలలేని ఆదరణ దాదాపు ప్రతి గ్రామంలో వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఆ గ్రామ పొలిమేర దగ్గరికి ఆ గ్రామానికి సంబంధించిన మహిళలు పెద్దలు అందరూ కూడా వచ్చి ఏదైతే ఒక దేవతామూర్తుల విగ్రహం కానీ గ్రామాల్లోకి వస్తున్నప్పుడు నీళ్లతో కింద వారిపోస్తారు. అలాంటి వారిపోసి వారిని గ్రామంలోకి ఆహ్వానిస్తున్నారు. వారి గ్రామంలో ఉండి బయటికి వెళ్లే వరకు కూడా వారికైతే పూల పాన్పు మీద వారిని అయితే బయటికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి ఆదరణ లభిస్తుంది? ఏమంటారు మీరు మొత్తంగా దాదాపు ఇన్ని రోజుల పాదయాత్రను ఫాలో అవుతున్నారు, ఎలా ఉంది, ఏమనిపిస్తుంది? సార్ జయ అమరావతి అండి, ముందుగా 5 కోట్ల ఆంధ్రులకి చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో వారు వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే వాళ్ళు పాదయాత్రలు చేశారు. కానీ ఇప్పుడు అమరావతి రాజధాని కోసం భూమి రైతులు త్యాగం ద్వారా ఇచ్చినటువంటి భూమి కోసం రైతులందరూ పాదయాత్ర 5 కోట్ల ఆంధ్రుల కోసం చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలందరూ తెలుసుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు అక్కడ ధర్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ఏమన్నారంటే లింగులింగుమంట 3 గ్రామాల్లో చేస్తున్నారని చెప్పి అక్కడ జరిగే ఉద్యమాన్ని అక్కడ జరిగే శిబిరాల్లో వాళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పి వాళ్ళు చాలా ఉక్కు పాదాన్ని మోపి పోలీసుల చేత అసలు ఉద్యమమే జరగట్లేదు అని చెప్పి వాళ్ళు చాలా క్రియేట్ చేశారు. కానీ ఈరోజు 4వ రోజు మేము ఈ మహాపాదయాత్ర ఈ రైతు పాదయాత్ర మహాసంకల్ప పాదయాత్రలో న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు జరిగే పాదయాత్రలో ఈ యొక్క ప్రజల స్పందన చూసి మేమే ఈరోజు ఆశ్చర్యపోతూ ఉన్నాం. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేమైతే పర్మిషన్ ప్రకారం 150 నుంచి 180 మంది మాత్రమే వస్తున్నప్పటికీ కూడా బయట మాకు సంఘీభావం తెలియచేయడానికి రైతులకు సంఘీభావం తెలియచేయడానికి వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు ఇంచుమించు 10,000 నుంచి 14,000 మంది వచ్చారని చెప్పి మా అంచనా ఉంది. 14,000 మందిలో మేము కేవలం 200 మంది మాత్రమే లోపే మేము ఉన్నాము. దయచేసి ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ పత్తిపాడు నియోజకవర్గంలో 5 మండలాల్లో ప్రజలందరికీ హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడో ఇళ్లలో నుంచి బయటికి రాని మహిళలు ఈరోజు ఈ మహాపాదయాత్రలో పాల్గొనటం, వాళ్ళు రేత్రి కూడా స్టే చేయటం అనేది ఇది ప్రపంచంలో ఎప్పుడు కూడా 5 కోట్ల ఆంధ్రులకి భూములు త్యాగం చేసి ఎక్కడంటే అక్కడ వ్యవసాయంలో గతంలో యజమాని పొలంలో అవసరమైతే నీళ్లు కట్టడానికి పొలంలో గట్ల మీద పడుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మహిళలు ఇదే 5 కోట్ల ప్రజల కోసం, రాజధాని కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు ఈరోజు నైట్ స్టే చేస్తున్నారు. ఎక్కడ టెంట్ ఉంటే ఆ టెంట్లో నైట్ స్టే చేయటానికి కూడా మహిళలు ఇష్టపడుతూ ఉన్నారు. ఈ మహిళలందరికీ నీరాజనం పలకటానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వారికి తోచిన విధంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి సహాయక సహకారాలు అందిస్తూ అన్ని రకాలుగా మేమున్నాం మీకు తోడు, మేము సైతం మీతో అని చెప్పి మా అడుగులో అడుగు వేస్తూ వారందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఒకసారి 5 కోట్ల ఆంధ్రులకి మరియు మాతో కలిసి నడుస్తున్న ప్రతి ఒక్కరికి ఇది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి మహా రైతు పాదయాత్ర. దీన్ని దయచేసి ప్రజలందరూ గమనించాలా. ప్రభుత్వం కూడా ఇప్పుడుకైనా సరే మొద్దు నిద్ర వీడి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పే వరకు కూడా మేము ఈ యొక్క మహా ఉద్యమాన్ని ఆపము. దయచేసి ప్రభుత్వం గ్రహించి మాకు
సహాయం చేయాలని కూడా వారిని ప్రార్థిస్తా ఉన్నామండి. జై అమరావతి, జయ హో అమరావతి. జేసీ నాయకులు చెప్పిన విధంగానే మహిళా మూర్తుల త్యాగం అన్నది రాజధాని అమరావతి విషయంలో చాలా అమోఘమైనది. వారు ఇంటిని వదిలి బయటికి రావాలంటేనే ఎన్నో ఆంక్షలు ఉంటాయి. అలాంటి మహిళలు మొట్టమొదటిసారి దాదాపు 2 నెలల కాలం పాటు ఇంటిని వదిలి బయట ఉండడానికి కూడా వారు సిద్ధపడ్డారు. రాజధాని కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వారు బయటికి కదిలిన పరిస్థితి. ఇంకోవైపు వేజ్ లిమిట్తో కూడా సంబంధం లేకుండా దాదాపు 75-80 సంవత్సరాల వయసులో కూడా పాదయాత్ర సిద్ధపడ్డారు, పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. మరోవైపు మొత్తం రాజధాని గ్రామాలకు సంబంధించి మొత్తం రాజధాని గ్రామాలు మొత్తం ఒక ఎత్తు అయితే మందడం గ్రామం అనేది ప్రత్యేకంగా దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కువ లాఠీ దెబ్బలు తింది, ఎక్కువ పోలీసుల బూటుకాలు దెబ్బలు తింది మందడం గ్రామ ప్రజలు అని చెప్పుకోవచ్చు. సీఎం కానీ మంత్రులు కానీ వచ్చే సచివాలయానికి వచ్చే రూట్లో ప్రధానంగా ఈ గ్రామం ఉంటుంది. కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు కానీ మహిళలు కానీ తిన్నటువంటి లాఠీ ఛార్జీలు, పెట్టించుకున్నటువంటి కేసులు, పోలీసులు తన్నినటువంటి తన్నులు ఎవరు కూడా ఏ మిగిలిన గ్రామాలతో పోల్చుకుంటే ఈ గ్రామ ప్రజలు పడినటువంటి ప్రజలు మామూలు కాదు. అలాంటి గ్రామవాసి, మందడం గ్రామవాసి మనతో ఉన్నారు. రాజధానికి నేను సైతం అంటూ కూడా కదిలిన పరిస్థితి ఉంది. చెప్పండి, మొదటిసారి దాదాపు 2 సంవత్సరాలుగా మీరు మందడం గ్రామంలో మీ ప్రాంతంలో ఉద్యమం చేస్తున్నారు, మొదటిసారి గ్రామాన్ని వదిలి పాదయాత్ర బాట పట్టారు, తిరుపతి వరకు పయనమయ్యారు, మీరు దారిలో వచ్చినటువంటి జిల్లాల్లో లేదంటే నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, మీ అమరావతి స్ఫూర్తిని నింపడానికి మీరు చేసే ప్రయత్నం ఏంటి? జయ అమరావతి అండి, మా పిల్లలకి ఇవ్వాల్సిన భూముల్ని మేము గవర్నమెంట్కి ఇచ్చామండి. గవర్నమెంట్కి ఇచ్చింది దేనికండి? 5 కోట్ల ఆంధ్రులకు భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ దగ్గర ఉంటారు, ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉండి తల్లిదండ్రులను చూసుకుంటారు, వాళ్ళు చాలా బాగుంటే మేము బాగుంటామనే ఉద్దేశంతో మేము ఇచ్చామండి. ఆ రోజు మేము ఇంత ఇట్లా ఇబ్బంది పడతామని అసలు అనుకోలేదు. కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మమ్మల్ని ఇలా చేస్తున్నాడు అని మాకు చాలా బాధగా ఉందండి. ఏదైనా సరే రాజధాని ఆపాలి, రాజధాని మా దగ్గరే ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈ పాదయాత్ర మొదలు పెట్టామండి. పర్మిషన్ ఇవ్వమని అడిగితే మిగతా జిల్లాల వాళ్ళు రాళ్ళు వేస్తారు, మేము పర్మిషన్ ఇవ్వమన్నాడండి. మా పాదయాత్రకు మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఎలా అని మేము అడిగాము. ఇవ్వము, వాళ్ళు రాళ్ళు వేస్తే మాది కాదు బాధ్యత అన్నాడండి. అయినా సరే మేము భయపడలేదు, రాళ్ళు వేస్తే కొందరం పోతాం, అయినా కొందరు ఉంటాం, ఉన్నోళ్ళ వరకైనా చేద్దాం, ఎవరం పోతే వాళ్ళు దేశానికి అర్పితం అవుతాం అనుకున్నామండి. అందువల్ల పట్టుదలతో మేము కోర్టుల్లో అయినా తీసుకొని బయలుదేరుతామంటే కోర్టు గడ్డి పెడితే అప్పుడు ఇచ్చారండి ఈ పర్మిషన్, అది 200 మందికి. కానీ మేము ఇన్నాళ్ళ నుంచి మా 9-19 ఓళ్ళ వాళ్ళమే అనుకున్నాము. ఇవాళ చూసామండి ఈ జనమందరం మాతో ఉంటే మనకు అందరూ మద్దతు ఇస్తున్నారు, ఇతను చూసి భయపడ్డారు కేసులు పెడతాడని అని ఇప్పుడు ఆలోచించుకుంటున్నామండి. మేము ఇంత జనం వస్తారని మేము ఊహించలేదండి అసలు ఎప్పుడు. కానీ ఇవాళ నుంచి ఇంకా ధైర్యంతో, ఇంకా ఉత్సాహంతో మేము చివరి వరకు కూడా వెళ్ళి అందరూ మాకు మద్దతు ఇస్తారని మేము ధైర్యంతో మేము చేస్తున్నామండి. మేము ఎప్పటికీ కూడా మర్చిపోయేది లేదు. మేము వెళ్ళొచ్చిన తర్వాత కూడా శిబిరాలు కూడా వదిలేది లేదండి. అసలు మాకు పాదయాత్ర అయిపోయినా కూడా శిబిరాల్లో మీ రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పే వరకు మేము వదిలిపెట్టమండి. మేము ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా నేను శిబిరానికి వెళ్లకుండా మానలేదండి. ప్రతిరోజు నేను శిబిరానికి వెళ్ళి కూర్చున్నాను. ఇక కూడా అతను ఇక్కడ రాజధాని ఉంటుంది అని చెప్పే వరకు మేము చేస్తామండి. ఎవరికి భయపడేదే లేదు. జయమరావు, మరొక మహిళ ఉన్నారు. అమ్మా, ఎంత మీ ఏజ్? మాది 65 ఏళ్ళు అండి. 65 ఏళ్ళు. 65 సంవత్సరాల టైంలో మీరు ఉద్యమం చేయవలసి వస్తుంది లేదంటే పాదయాత్ర చేయవలసి వస్తుందని మీరు అనుకున్నారా? ఇప్పుడు పాదయాత్ర చేస్తుంటే మీకేమనిపిస్తుంది? పాదయాత్ర చేస్తుంటే వచ్చానండి, 4 రోజుల నుంచి పడ్డాను, పరిగిలో పడ్డాను, జగన్మోహన్ రెడ్డి గారు పడ్డాను, పడ్డాగాడ వద్దన్నాగాడ మా ఇళ్ళ మధ్య రోజులు. నేను వస్తున్నానండి పాదయాత్ర, కుంటుకుంటానే వస్తున్నా. నేను దేనికి వస్తున్నానంటే 1 ఎకరం పొలం ఇచ్చాము, రోడ్లు పడ్డాయి, మా భవిష్యత్ ఏంది, మమ్మల్ని చూసేది ఎవరు, దేనికి మేము అడిగావు, ఓట్లు వేసాము, గెలిపించాము, నువ్వు రాజధాని చేస్తానన్నావు, చేయలేదు. రాజధాని కోసం మేము పోరుకులాడుతున్నామండి, నీకు ధైర్యం లేదు, పడ్డాము, పడ్డా కానీ మేము వదిలిపెడతలేదు, పత్తిపాటు దాంట్లో ఉండాము. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు అనేక అడ్డాలు పెట్టి ఈ రాజధాని కాకూడదని నీకు కుళ్ళు వచ్చింది, నిన్ను మేము అట్లా చేయలేదండి, నీకు ఒక్కసారి చూడమంటే నేను ఓట్లు వేసి గెలిపించాము, రాజధాని ఇక్కడే ఉంటుందని వెంకటేశ్వర స్వామి అన్న నీ మధ్యలో జరపడతాడని మేము బయలుదేరాము. 65 ఏళ్ళ దాన్ని నువ్వు ఒక్కసారి చూసి కనికరిచ్చి రాజధాని ఇక్కడే అనండి. జై అమరావతి. మరొక జేసీ నాయకురాలు రాయపాటి శైలజ ఉన్నారు. మొదటి నుంచి కూడా జైలు బరో లాంటి కార్యక్రమాల్లో దళితుల మీద కేసులు పెట్టి దళితుల్ని జైల్లో పెట్టినప్పుడు అప్పుడు నిర్వహించిన కార్యక్రమాల్లో ముందుండి రాజధాని రైతుల పక్షాన
పోరాడిన పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు రాయపాటి శైలజ ఉన్నారు. సుదృఢంగా కూడా చాలా రెస్పాన్స్ బాగా వస్తున్నట్టుంది. ఏమనిపిస్తుంది? జయ అమరావతి అండి. ప్రతి చోట కూడా అంటే జనం అందరికి కూడా తెలుసు ఎందుకు ఈ పాదయాత్ర సాగుతుందో. ఇది మా కోసం, అమరావతి కోసం, మన రాష్ట్రం కోసం తెలుసు కూడా. అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా, ఇది ఎవరు కూడా బలవంతంగా లేకపోతే మీరు మొన్న అన్నట్టు ఏదో కూలీలు ఇచ్చి ఇవన్నీ ఎవరు తీసుకురావట్లేదండి. ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మమ్మల్ని స్వాగతించడం కానీ లేకపోతే మాకు భోజన సదుపాయాలు కానీ, వసతి రాత్రికి నిద్ర వసతి సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారండి. అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసి వచ్చి, ఒక్క వైఎస్ఆర్సీపీ తప్పితే అన్ని పార్టీ వాళ్ళు కూడా కలిసి వచ్చి ఈరోజు ఏదైతే ఈ పాదయాత్ర జరుగుతుందో దాన్ని జయప్రదం చేయటానికి కూడా అన్ని పార్టీ వాళ్ళు ముందుకొచ్చినా కూడా ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో కేవలం వాళ్ళకి ఒక పసుపు రంగు మాత్రమే కనపడుతుంది. మిగతా వాళ్ళు కనపడాల ఇప్పటికి కూడా ఇది ఒక చంద్రబాబు నడిపిస్తున్నారని ఇంకా అబద్ధాలు చెప్తుంది. అలాగే రోజుకొకళ్ళు మీడియా ముందుకొచ్చి గొడవలు జరిగితే చంద్రబాబుదే బాధ్యత లేకపోతే మాకేం సంబంధం ఏంటంటే వీళ్ళు నిజంగా ప్రభుత్వం ఏమన్నా దాడులు చేయడానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు కూడా మాలో ఉన్నాయి. కానీ మేము ఒక్కలమే లేవండి. మాకు అండగా కూడా ప్రతి గ్రామం నుంచి ఎవరైతే రాజధాని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మాకు అండగా నిలబడతారు. మీరేదో దాడి చేస్తారని మేము ఈ పాదయాత్ర ఆపు, దీన్ని విజయవంతంగా చివరి వరకు కూడా మేము తీసుకెళ్ళి రాజధాని వచ్చే వరకు కూడా దీన్ని కృషి చేస్తాం. జయ అమరావతి. ఒకవైపు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకెళ్తుంటే అధికార పార్టీ నేతలు మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. దాడులు జరిగితే మాకు సంబంధం లేదంటున్నారు. అంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఆల్రెడీ మాకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈరోజు అలాంటి మాటలు ఏంటి? మాకు రాజధాని రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ మొదటి నుంచి భద్రత లేదు, ఇప్పుడు ఇవ్వకపోయినా పర్లేదు. రాజధాని గ్రామ ప్రజలే మాకు అండగా ఉంటున్నారు. మరోవైపు మేము కదులుతున్నటువంటి గ్రామ ప్రజలే మాకు అండగా ఉన్నారు. ఏ గ్రామంలోకి వెళ్ళినా వారి నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్, వారి నుంచి వస్తున్నటువంటి ఆదరణ మాకు మేము మర్చిపోలేము. కాబట్టి ఇదే రకమైన పాదయాత్ర ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికి కూడా పాదయాత్ర పూర్తి చేసి తీరుతాం, రాజధాని సాధించుకుంటామంటూ కూడా వారంతా చెబుతున్న పరిస్థితి ఉంది. ఇది పాదయాత్ర సందర్భంగా ఉన్నటువంటి పరిస్థితి.